మాతృభాషా విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని ముంచంగిపుట్టు మండల కేంద్రంలో చేస్తున్న దీక్ష నేటికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో మాతృభాషా విద్యా వాలంటీర్స్ మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. గిరిజన ప్రాంతంలో మాతృభాషా విద్యా వాలంటీర్స్ ను రెన్యువల్ చేయాలని గత 3 నెలలుగా నిరసనలు, ర్యాలీలు, రాస్తో రోకోలు, మానవహారాలు చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో చాలా బాధాకరమని అన్నారు. తెలియజేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. మాతృభాష వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా మెడ మీద ఉరితాడు బిగించొద్దు, వెంటనే రెన్యువల్ చేయాలి. మాతృభాష వాలంటీర్లను రెన్యువల్ చేయాలి. మాతృభాష వాలంటీర్లను రెన్యువల్ చేయాలి. ఉపాధ్యాయులను మెడ మీద ఉరితాడు బిగించొద్దు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గోపే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గోపే. వాలంటీర్లకు రెన్యువల్ చేసి పాఠశాలలో పంపే వరకు పోరాడతాం. ఆశ వాలంటీర్లకు రెన్యువల్ చేయకుండా విద్యకు దూరం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్, వెంటనే రెన్యువల్ చేసి బడికి పంపాలి. ఆశ వాలంటీర్లకు రెన్యువల్ చేసే వరకు పోరాడతాం. ఆశ వాలంటీర్లకు రెన్యువల్ చేసే వరకు పోరాడతాం. ఆదివాసీ విద్యకు దూరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్. విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని చెప్పి గత 3 నెలల నుంచి అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహిస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఈ యొక్క నిర్లక్ష్య ధోరణిని మేము తీవ్రంగా గిరిజన సంఘంగా ఖండిస్తూ ఉన్నాం. గత 8 రోజుల నుంచి కూడా భాష వాలంటీర్లు రెన్యువల్ చేయాలని చెప్పేసి ఏజెన్సీ 11 మండలాల్లో 4 కేంద్రాల వద్ద రీలే దీక్షలు చేపట్టడం జరిగింది. ఇది 8వ రోజుకి చేరుకుంది దీక్షలు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి విద్య ప్రమాణాలు పెంచాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి దూరం చేసేటటువంటి చర్యలు చేపట్టడం అనేటటువంటి సిగ్గుమాలిన చర్య. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే బడికి ఉండాల్సినటువంటి గురువులు ఉన్నారో ఆ యొక్క ఉపాధ్యాయులకి రెన్యువల్ చేసి బడికి పంపించినప్పుడే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువు వస్తుంది. కాబట్టి ఆ రకంగా మేము నిర్ణయాలు తీసుకోవాలి. ఆ రకంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉపాధ్యాయులకి రోడ్డు మీద నెట్టడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో సమంజసమైనటువంటిది కాదు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు మాతృభాష విద్యా వాలంటీర్లకు రెన్యువల్ చేసి ఉద్యోగ భద్రత కల్పించేదాకా గిరిజన సంఘంగా, మహిళా సంఘంగా అనేక సంఘాలు ఇప్పటికే మద్దతు ఇస్తూ ఉన్నాయి ఈ పోరాటానికి. కాబట్టి న్యాయమైన పోరాటం ఈ విజయం సాధించే వరకు పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతాం. నుండి పెదవేలు మండలం, ముచ్చంకుట్టు మండలం నుండి మేము భాష వాలంటీర్లను రెవెన్యూ చేయాలని దేశవ్యాప్తంగా మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము మహిళా సంఘంగా. అందుకు ఇది వెంటనే రెవెన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాము.